ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట ఇష్టమైనటువంటిది అవునా సరే కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పెరుగు పచ్చి కొబ్బరి తురిమి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆయిల్ కొత్తిమీర ఉప్పు ఒక అరటిపండు తీసుకో నంద ఒక బౌల్ తీసుకురా అమ్మా బౌల్ ఏకాడ అమ్మా బౌల్ ఏకాడ ఇక్కడ పాట కొత్త బంగార లోకము హీరోయిన్ అయిపోయినావు నువ్వు స్టైల్ కొడుతున్నావా సునంద కాదులేమ్మా मन दींट उप्पु वेसुकुंदाम कलिपावा పచ్చికొబ్బరి తురుము వేసుకుందాం సరేనా తర్వాత దాంట్లో మనము అరటిపండు కట్ చేసి దాంట్లో వేయాలి చిగుండ్రగా ఇట్లా చక్రాల్లా కట్ చేసి వేయాలి సునంద ఇట్లా కూడా వేసుకోవచ్చు లేదు అనంటే దీన్ని కూడా ఇట్లా కోర్ ఇట్లా పాట్లు పెట్టి కూడా చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి తర్వాత మనము ఇప్పుడు దీన్ని కొంచెం పోపు పెట్టాలి పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఇంకో బౌల్ తీసుకురా బెట్ట పోపు చేయడానికి నీకు తెలుస్తున్నాయి దేంట్లో పోపు చేయాలి అనేది కూడా నీకు తెలిసిపోయింది చూసావా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఎన్ని నేర్చుకుంటున్నావు నువ్వు కదా ఎంత అయినా నీతో ఉంటున్నాను కదా మరి మమ్మీతో ఉంటే నేర్చుకుంటావు మరి అన్నీ నేర్చుకుంటావు మమ్మీ చెప్పినట్లు విన్నావు అనుకో నువ్వు డాక్టర్ కూడా అయిపోతావు సునంద మమ్మీ చెప్పినట్లు విను నువ్వేం చదువుకొని ఏమైతావు నేనా డాక్టర్ అయితా డాక్టర్ అయితావు కదా కాబట్టి మమ్మీ చెప్పినట్లు వినాలి బాగా చదవాలి బాగా చదివితే కూడా డాక్టర్ అయిపోతావు ఊరికే అట్లట్లా చదివితే డాక్టర్ కావు సరేనా సరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం సరేనా ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి 2 టీ స్పూన్స్ సరిపోతుంది తర్వాత ఆయిల్ వేడి అవ్వగానే మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బాగా చదవాలి సునంద సరేనా ఇప్పుడు బాగానే చదువుతున్నాను కదా చదవాలి ఇట్లాగే కంటిన్యూ చేస్తే నువ్వు డాక్టర్ సీట్ కొట్టేస్తావు సరే ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చిలు వేసుకున్నాం పచ్చిమిర్చిలు వేసినప్పుడు కొంచెం చిల్లుతుంది కాబట్టి కొంచెం మనం దూరంగా ఉండాలి అయితే నువ్వు దూరంగా ఉండు నేను ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూసేస్తా ఫ్రిడ్జ్ లో నా ఏం చూస్తావు ఏదో ఒకటి ఏం లేవులే అబ్బా ఫ్రిడ్జ్ లో ఏమన్నా పెట్టుకోవచ్చు కదా ఎప్పుడు ఖాళీగా పెట్టుకునే కన్నా కరెంట్ వేస్ట్ ఎందుకు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా ఏం కావాలి అయ్యో ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ ఇట తీసి ఫ్రూట్స్ పులావ్ చేశాను నేను ఈ మధ్య పెరుగు తీసేసి అరటిపండు పెరుగు పచ్చడి చేస్తున్నాను ఇంకేం కావాలి అన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్ లో ఫ్రూట్ జ్యూస్ ఉంది అన్ని ఉన్నాయి చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం కదా చాక్లెట్స్ కొన్ని మరి ఎక్కువ ఇష్టం అనేసి ఎక్కువ తింటే ఎట్లా ఎప్పుడో సార్ తినాలి కలుపుతున్నాను మెల్లిగా నీట్ కలపాలి అట్లా వేగాలి కొంచెం కలర్ రావాలి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు వస్తే బాగుంటుంది తర్వాత మనము అవి వేగగానే కరివేపాకు వేయాలి అవును ఇగో చిల్లుతుంది అదే పచ్చిమిర్చి అంటే అట్లా చిల్లుతుంది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇవి ఇట్లా ఉంటుంది కదా అన్నప్పుడు కొంచెం కరివేపాకు ఇట్లా అని కొంచెం ఇట్లా నలిపి వేసేసేయాలి పచ్చిమిర్చి వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు ఈ పోపు ఏం చేయాలంటే మనము రెడీగా చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అరటిపండు పచ్చి కొబ్బరి తురుము అన్ని వేసాం కదా వేసి బౌల్లో వేసి రెడీగా పెట్టాం కదా ఈ పోపు దీంట్లో వేసేయాలి వేసేసి ఎక్కువ కలుపొద్దు కొంచెం ఇట్లా కలిపితే ఇదే గార్నిష్ లాగా కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు అరటిపండు పెరుగు పెరుగు పచ్చడి రెడీ అయింది కదా నువ్వు ఇది టేస్ట్ చేసి చెప్పు బిడ్డ ఇది ఎలా ఉందో సరే అమ్మా అమ్మా నువ్వు చెప్పావు కదా
ఫ్రూట్స్ పలావ్ ఇంకా అరటిపండు పెరుగు పచ్చడి కలుపుకొని చాలా బాగుంటది బిట్ట తింటే దాంతో తింటే చాలా బాగుంటది సరే నేను తింటాను గాని అమ్మ మరి నన్ను ఇంకొకసారి ఎలా చేసావో చెప్పవా ఆ చెప్తాను మళ్ళీ నీకు చెప్పాలా ను చూడలేదా చూసావు కదనే బా మళ్ళీ ఇంకోసారి చెప్తే మన అరిగిపోతావే ఏంటి పచ్చికొబ్బరి తురుము హాఫ్ కప్ తీసుకోవాలి దాంట్లో వేయాలి తర్వాత వేసి కలిపి పోబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి అది వేగగానే పెరుగులో వేయాలి వేసేసి కలిపేసేయాలి ఇంకా అరటిపండు పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా